హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ప్రజాస్వామ్య వ్యవస్థపై నిరంకుశంగా దాడి చేస్తున్న బీజేపీ పార్టీ అధికార గర్వాన్ని అడుగడుగున చూపిస్తోంది. బీజేపీ అధికారంలో మంత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలు వారి అహంకార పూర్తి మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. తాజాగా యూపీలో యోగి సర్కార్లో మంత్రిగా ఉన్న ఓం ప్రకాష్ రాజ్భర్ భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అవినీతి వేళ్లునుక్కుపోయిందని, భారతీయులందరూ అవినీతి పరులే అంటూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అవినీతిని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులు అనేది ప్రజల అభిప్రాయం. ప్రజలందరిలో అవినీతి పరులే అని, వారిని ప్రక్షాళన చేయడం అంత సులభమైన పని కాదని అనడంలో అతని అంతర్యం ఏంటి అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. ఆ మంత్రి ప్రజల మీదనే కాకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వివేకంతో పనిచేయడం లేదని, అధికారులు ఎలా చెబితే ప్రభుత్వాన్ని అలా నడుపుతున్నారని విమర్శించారు. ఇప్పుడు సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నాయి. ప్రజల్ని అవినీతి పరులు అనే నైతిక హక్కు అతనికి లేదని తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు యోగి సర్కారులో మంత్రిగా ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారంటే అతని పాలన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని కూడా విమర్శలు దాడి చేయడం మొందాలు పెడుతున్నారు. అయితే సదరు మంత్రి అన్న మాటలపై బీజేపీ అధిష్టానం కాస్త సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీల విమర్శల నుంచి తప్పించుకోవాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీ న్యూస్.